మిత్రులకు నమస్కారం. మిత్రులారా, మన వనజొక్క ఈ బర్రె నరేషు ఇద్దరిలో ఎవరు మేటి? హిందూయిజం మీద విషం చెమ్మడంలో వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప? ఈ విషయానికి వెళ్ళడానికి ముందు మరో చిన్న విషయాన్ని ముచ్చటించుకుందాం. ఇది ఘజియాబాద్లో జరిగిన సంఘటన. బెంచ్ మీద ఓ కుర్రాడు జై శ్రీరామ్ అని రాశాడట. దానికి ఆ విద్యార్థి ముఖానికి వైట్నర్ పూసారట ఆ టీచర్ గారు. ఆ టీచర్ గారు ఎవరో చెప్పక్కర్లేదు కదా, క్రిస్టియన్ టీచర్ గారు. కాబట్టి తల్లిదండ్రులు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఉంది. మిషనరీ స్కూళ్లలో తమ పిల్లలను చేర్చే ముందు ఆ మిషనరీ స్కూళ్లలో జరిగే హిందూ వ్యతిరేక తతంగాలను ఆలోచించుకోవాలి, దానిని పరిగణనలోకి తీసుకోవాలి. అన్ని మతాల సారం ఒక్కటే అన్న మీ మనసులోని భావనను పక్కకు పెట్టి అక్కడ ఏం జరుగుతుందో ఆలోచించుకోవాలి. సరే, మన విషయంలోకి వచ్చేద్దాం. విషం చెమ్మడంలో వీళ్ళిద్దరిలో ఎవరు గొప్పవారు తెలుసుకుందాం. మొన్న మధ్య ఎవరో పులివెందుల దగ్గర ఒక ఆయన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే తన కూతురు ఇష్టపడిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడని, నిరాడంబరంగా పెళ్లి చేశాడని పేపర్లో టీవీలో చూసాం. ఇక్కడ రెండు పాయింట్లు. ఒకటి, ఆయన తన కూతురు ఇష్టపడ్డ వ్యక్తితో పెళ్లి చేశాడు. రెండో పాయింట్, నిరాడంబరంగా పెళ్లి చేశాడు. అయితే ఏంటి, ఇప్పటికి కూడా అది ఒక గొప్ప పెళ్లిగా, ఆయన ఒక గొప్ప తండ్రిగా చెప్పుకునే నీచ స్థితిలో దిగజారిపోయి ఉన్నాం మనం. కూతురుకి నచ్చిన వాడితో పెళ్లి చేశాడు, అది కూడా నిరాడంబరంగా చేశాడు అని నువ్వే చెప్తున్నావు. అది నిజంగా గొప్ప విషయం, దాన్ని గొప్పగానే చెప్పుకోవాలి. అది నీచంగా నీకెందుకు కనిపిస్తుంది? కొంపతీసి ఆ పిల్లను నీకు కాకుండా వేరొకడికి ఇచ్చి పెళ్లి చేశాడు కాబట్టి నీకు నీచంగా కనిపిస్తుందా? అది చాలా సింపుల్ థింగ్ కదా, అంటే ఇంకా కులాంతర పెళ్లి చేసుకోవడం గొప్ప విషయంగా చెప్పుకునే స్థాయిలో ఉన్నాం. అరే బాబు, నీ పేరు వెనకాల ఎన్ని డిగ్రీలు చేర్చుకున్నా సరే నీ ఆలోచన విధానం, నీ మనసు మాత్రం వీధి చివర పెంట కుప్ప మధ్యలోనే పొర్లుతున్నట్టుంది. ఆ పెళ్లి కొడుకు ఎవడైనా తన కూతురు మెచ్చిన వాడితో చేశాడు కాబట్టి ఖచ్చితంగా అతను మెచ్చుకోవాలి. అక్కడ వరకు కరెక్టే, కానీ ఆ పెళ్లిని చాలా సింపుల్గా చేశాడు, దాన్ని గొప్పగా చెబుతున్నారు నువ్వు అంటున్నావు చూడు, అది చాలా తప్పు. ఎందుకు అంటే ఆ కుర్రవాడు తమ కులం వాడు కాదు కాబట్టి సింపుల్గా సాదాసీదాగా చేసి పారేశాడు. అదే పెళ్లి కొడుకు తన కులపు వాడు అయ్యి ఉంటే, ఒక డబ్బున్నవాడు అయ్యి ఉంటే ఆ సాదాసీదాగా చేస్తాడా? అంగరంగ వైభవంగా ఊరంతా పందిరి వేసి చేసి ఉండేవాడు. ఆ విషయం ఆ పేపర్లో చెబితే అదేదో గొప్పగా చెప్పాడు అన్నట్టుగా మాట్లాడుతున్నావు నువ్వు, నీకు బుర్రందా లేదా? అట్లా సాదాసీదాగా చేయడం అన్నది కులాంతర వివాహాలను అవమానపరచడం కిందకే వస్తుంది. ఆడు కులాంతర వివాహాన్ని సాదాసీదాగా చేశాడు అని చెబితే వాణ్ణి పొగుడుతున్నట్టుగా భావిస్తున్నావా నువ్వు? వాణ్ణి హేళన చేస్తున్నాడు, కులాంతర వివాహాన్ని అవమానపరుస్తున్నాడు అని క్లియర్గా వార్తలో చెబితే వాణ్ణి పొగుడుతున్నట్టుగా కనిపిస్తుందా నీకు? మరి దీన్నే కదా కోడి మెదడు అంటారు. ఇంకా ఒకడు ఎవడో ఒకడు దళితుల ఇళ్లలో భోజనం చేశాడు ప్రధాన ఫలానా వ్యక్తి, అదొక గొప్ప విషయంగా చెప్పుకున్నావు అంటే ఎంత నీచమైన సమాజంలో మనం జీవిస్తున్నాం. రోడ్ల మీద ఒక జంతువును చూస్తూ ఉంటాము, దాని బుర్ర ఎప్పుడు కూడా పెంట మీదే ఉంటుంది. పెంట ఎక్కడ కనబడితే అక్కడికి వెళ్ళి ముట్టెను దాంట్లో పెట్టి దాన్ని తొలుస్తూ ఉంటుంది. నీ ఆలోచనలు కూడా అక్కడ అలాగే పొర్లుతూ ఉంటాయి. ఒక దళితేతరుడు ఒక దళితుడు ఇంట్లో అన్నం తిన్నాడు అన్న విషయాన్ని ఇంకా ఒక వార్తలా చెప్పడం అన్నది ఎంత నీచము అని అంటున్నావు. దాని అర్థం ఏమిటి అంటే నీకేం కావాలి, దళితులు దళితేతరులు కలిసిమెలిసి ఒక ఇంట్లో తింటూ తిరుగుతూ ఉండడం అన్నది నీ కోరిక. ప్రపంచం అంతా అట్లా ఉండాలి, సమాజం అంతా అట్లా ఉండాలి అన్నది నీ కోరిక, అంతేనా? ఈ సమాజం ఎలా ఉండాలి అని నువ్వు అనుకుంటున్నావో అలా లేదు అన్నది నీ బాధ. దానికోసం గుండెలు బాదుకు ఏడుస్తున్నావు. సమాజంలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అన్నది సర్వసాధారణం. అబ్బబ్బే అట్ట కుదరదు, నేను ఈ సమాజం ఎలా ఉండాలి అని అనుకుంటున్నానో అలాగే సమాజం అంతా ఉండాలి అని కోరుకోవడం అంటే మూర్ఖత్వమే. నీకు సీతాఫల పండు ఇష్టం, లేకపోతే మామిడి పండు ఇష్టం, లేకపోతే అరటి పండు ఇష్టం, అంత మాత్రాన ఈ సృష్టిలో పండే ప్రతి పండు కూడా నీకు నచ్చిన అరటి పండో యాపిల్ పండో మామిడి పండో అవి తీరాలి అంటే అన్నీ అట్లా ఉన్నప్పుడు నువ్వు కూడా ఆ పండు నీకు తినలేవు, దాన్ని చూస్తే నీకు వెగటు పుడుతుంది. నువ్వు ఆశించవలసింది కుల వివక్షరహిత సమాజం, అంతేగాని కులరహిత సమాజం కాదు. నువ్వు ఏడుస్తున్నావు అని కులం లేదు, కులం ఉండడానికి లేదు అనడానికి ఏం లేదు. ఏంటి, వాడు దళితుడు ఇంట్లో తిన్నాడు అని గొప్పగా చెబుతున్నారు అని అంటున్నావా? నేను బ్రాహ్మణుణ్ణి, నేను వైశ్యుణ్ణి,
నేను విశ్వబ్రాహ్మణుణ్ణి, ఇంకెవరన్నా ఉన్నారా ఈ మూడేనా, కాబట్టి నేను నాన్ వెజ్ తినను, కాబట్టి నాన్ వెజ్ వండే ఇళ్లలో కూడా నేను తినను. నువ్వు అన్నావు చూడు, దళితులే కాదు ఇతర అగ్రవర్ణాల వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళిళ్లలో కూడా నేను తినను, వాళ్ళు నా కోసం వెజిటేరియన్ వండి పెట్టచ్చు. కానీ వాళ్ళు నాకు ఏ గిన్నెల్లో అయితే వెజిటేరియన్ కూరలు వండి పెట్టారో అదే గిన్నెలలో వారు లోగడ నాన్ వెజిటేరియన్ కర్రీలు వండుకుని ఉండే అవకాశం ఉంది, కాబట్టి నేను వాళ్ళ ఇళ్లలో కూడా తినను. ఇప్పుడు నేను ఒక దళితుడి ఇంట్లో తినలేదు అంటే నువ్వు కుల దురహంకారము అని అంటావు. మరు కమ్మవారు, రెడ్లు, చౌదరీలు, ఇంకా క్షత్రియులు వాళ్ళ ఇళ్లలో కూడా నేను తినను. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా నన్ను అట్లా కుల దురహంకారము అని అనలేదే. వాళ్ళు అననిది నువ్వు ఎందుకు అంటున్నావు అంటే నీ మనసులో నీ మది నిండా ఆ విషయాన్ని పోశారు కాబట్టి, నింపారు కాబట్టి నీ ఆలోచనలు ఎప్పుడు ఆ పెంటలోనే దొర్లుతూ ఉంటాయి. సరే గాని మనం చిన్న బ్రేక్ తీసుకుందాం, మనం మళ్ళీ మాట్లాడుకుందాం. మన కోసం ఇద్దరు ముఖ్య అతిథులు వచ్చారు, ముందు వాళ్ళ విషయం పట్టించుకుందాం, ఓకేనా? వీళ్ళ అత్తగారు ఏడిపించిండే అసలు సగం అబద్ధం అండి, సగం కాదు 90% అబద్ధం. అత్తగారి వల్ల కోడలు బాధపడింది అంటే 90% అబద్ధం, ఎందుకంటే 90% కోడలు ఎవడు అత్తారితో ఉండలేదా. అంటే ఏంటి ఈ పెద్దాన్ని ఏం కోరుకుంటున్నాడు? ఇంత అభివృద్ధి చెందిన తర్వాత కూడా ఈయనకి ఇంకా జాయింట్ ఫ్యామిలీస్ ఉండాలనుకుంటున్నాడా? ఏవండి గరికపాడి వారు, అది నెరవేరదులేండి. సరే ఆ పెద్ద ఆయన అయితే ఏదో అన్నాడు, మీరేమంటారండి ఉని జొక్కయ్య గారు? 90% మంది ఆడవాళ్ళు అబద్ధాలు చెప్తారు చూడండి, మీరు ఆయన ఏం మాట్లాడారు? 90% మంది ఆడవాళ్ళు అబద్ధం చెబుతారు అని ఆయన అన్నారా? లేదే, మళ్ళీ ఒకసారి వినండి. వీళ్ళ అత్తగారు ఏడిపించిండే అసలు సగం అబద్ధం అండి, సగం కాదు 90% అబద్ధం. అత్తగారి వల్ల కోడలు బాధపడింది అంటే 90% అబద్ధం, ఎందుకంటే 90% కోడలు ఎవడు అత్తారితో ఉండలేదా. ఒక్కాయ్ వనజొక్కాయ్, మనం ఏదైనా మాట్లాడేటప్పుడు అరే రే ఎదరోడికి బుర్ర ఉంటుంది దాన్ని ఉపయోగిస్తాడు కాబట్టి మనం అబద్ధాలు చెప్పకూడదు అని ముందు ఒక ఆలోచన ఉండాలి కదా. ఆ పెద్ద ఆయన ఏమన్నాడు, 90% ఆడవాళ్ళు అబద్ధాలు చెబుతారన్నాడా? లేదే, కోడళ్ళు అత్తలను ఏడిపిస్తున్నారు అని అంటే గనక అది 90% అబద్ధం అని ఆయన అన్నాడు. నీ ఉద్దేశం ఏంటి? ఆ అత్త తన కోడల్ని ఏడిపిస్తుంది అని కేవలం ఆడవాళ్లే చెబుతారనా? మగవాళ్ళు కూడా ఆ మాట చెప్పొచ్చు కదా. అత్తలు కోడళ్లను ఏడిపించే అవకాశమే లేదు అని చెప్పడానికి ఆయన చక్కటి ఉదాహరణ కూడా చెప్పాడు కదా. 90% స్త్రీలు అసలు అత్తలతోటే ఉండట్లేదు, వాళ్ళు వేరు కాపురాలు పెడుతున్నారు. అత్త దగ్గర కాపురమే చెయ్యని కోడలి మీద అత్త ఏమి అజమాయిషీ చేస్తుంది, ఆ కోడల్ని ఏమి ఏడిపిస్తుంది? ఆయన ఒక హిందూ ప్రవచనకర్త కాబట్టి ఆ హిందూ ప్రవచనాల మీద నీకున్న ద్వేషాన్ని ఆయన మీదకు మరల్చి ఆయన అనని మాట అన్నట్టుగా నువ్వు చెబుతున్నావు అంటే త్వరలో నీకు బోకర్ ప్రైజ్ వచ్చే అవకాశం ఉంది. గృహ హింస మనందరికీ తెలుసు. అవునండి, మీరు చెప్పింది నిజమే, నాకు తెలుసు. అయితే ఏంటి ఇప్పుడు కొంపతీసి మీ ఆయన మీద గృహహింస కేసు పెడతారా ఏంటి? భారతదేశంలో ఆడపిల్లలు కట్నాలు, అత్తెళ్ళలో పడే సమస్యలు, హత్యలు, ఆత్మహత్యలు, పిల్లలు మనకు తెలియని విషయం కాదు. అవును సరే గాని అవన్నీ చెప్పారు, మరి లవ్ జిహాదుల గురించి ఎందుకు చెప్పలేదు? ఓహో, దాని గురించి చెబితే గనక మన మిత్రులు చర్మం ఒడుస్తారని భయమా? సరే సరే, ఇది భారతదేశానికి సంబంధించి గృహహింసకు సంబంధించి ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒకసారి ఒక మాట అన్నారు, ఒక కేసును పరిశీలిస్తూ. ఇంతకీ ఏ సంవత్సరంలో అన్నారు? ఆ కేసు నెంబర్ ఎంత? అది చాలా కీలకం ఇక్కడ, చెప్పండి మరి. భారతదేశంలో గృహహింస అనేది దైవం లాంటిది, ఇది సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉంటుంది కానీ ఎవరికీ కనిపించదు. అంటే ఇట్ ఈస్ సో ప్రివలెంట్ బట్ నోబడీ వుడ్ సీ ఇట్, అంటే ఉంటుంది కానీ ఎవరు గుర్తించడానికి ఇష్టపడరు అని. అట్నా అది సర్వాంతర్యామా? ఎవరు చెప్పారు? సుప్రీంకోర్టు జడ్జా? ఏ కేసులో చెప్పారు? ఆ వివరాలు చెప్పాలి కదా. సర్వాంతర్యామి అంటే అన్ని కుటుంబాల్లోనూ ఉంటుంది. ఏంటి కొమదీసి మీ ఆయన ఏమైనా కొడుతున్నాడా మిమ్మల్ని? అలా జరిగే అవకాశం లేదే. నాకు తెలిసి బయటకు వెళ్ళిన మీరు ఇంటికి వస్తున్నారు అంటే మీ భర్త గారు గిలగిలలాడిపోతూ ఉండాలి, అప్పుడు మీరు చేసేది కూడా గృహహింస చట్టంలోకి వస్తుంది కదా. బహుశా మీరు చెప్పిన సుప్రీంకోర్టు జడ్జి గారు మీ గురించి చెప్పి ఉంటారు. భారతదేశంలో గృహహింస అనేది దైవం లాంటిది, ఇది సర్వాంతర్యామి. మీ ఇంట్లో మీరు మీ భర్త గారి మీద చేసే గృహహింసను గురించి మేమైతే పోలీసులకు కంప్లైంట్ చేయం, ఎందుకంటే అది ఏమైనా చెయ్యాలి అంటే మీ భర్త గారే చెయ్యాలి. ఇక్కడ దరిద్రం ఏమిటి అంటే ఈ దేశ సమాజం మీద మీకున్న
ద్వేషాన్ని ఎట్లా ప్రకటించుకోవడం. సమాజం అన్నాక అన్ని రకాల మనుషులు ఉంటారు. వివాహ బంధమే కాదు, ఏ బంధంలోనైనా తన్యతలు అంటూ ఉంటాయి. ఎలా అయితే మగవాడి మూర్ఖత్వం వల్ల ఆడవాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయో, అలాగే ఆడవారి మూర్ఖత్వం వల్ల కూడా సంసారంలో చాలామంది మగవాళ్ళ జీవితాలు ఎందుకో కొరగాకుండా పోతున్నాయి. మిత్రులారా, వీళ్ళిద్దరూ కూడా చూశారు కదా, వీళ్ళు చెప్పే వికృతులు ఈ సమాజంలో లేవు అని మనం అనం. కానీ ప్రపంచంలో చాలా దేశాల కంటే ఈ దేశం చాలా నయం. ఈవెన్ అమెరికాలో కూడా ఎప్పటికీ జాత్యహంకార ద్వారానే నడుస్తుంది. దాంతో పోల్చుకుంటే ఇక్కడి కుల దురహంకారం అన్నది తక్కువే. అట్లాగే స్త్రీకి సాధికారిత చూసుకుంటే గనక అమెరికా కంటే మన దేశంలో చాలా ఎక్కువ. ఈ దేశానికి స్త్రీలు ఎన్నిసార్లు ప్రధానమంత్రి, రాష్ట్రపతి పదవులను అలంకరించారు? మరి ఇప్పటి వరకు అమెరికా ఒక్కసారైనా తన రాష్ట్రపతిగా ఒక స్త్రీని ఎన్నుకుందా? లేదు కదా. చైనా బార్డర్కి యువతల ఉన్న కుక్క గట్టిగా మురుగుతుంటే బార్డర్కి అవతల ఉన్న కుక్క మెల్లిగా ఏడుస్తుందట. అదేంటి ఏడుపు కూడా అంత మెల్లుగా ఏడుస్తున్నావు అని భారతదేశానికి చెందిన కుక్క అడిగితే, ఉష్ ఉష్ గట్టిగా అనమాక, మళ్ళా వాళ్ళు నన్ను ఉరి తీస్తారు అందట. ఈ ఏడుపు కొట్టు మహాలు భారతదేశంలో ఉన్నాయి కాబట్టి ఎట్లా ఏడవగలుగుతున్నాయి. కానీ వీళ్ళే కనుక ఏ ఆఫ్ఘనిస్తాన్లోనో పాకిస్తాన్లోనో చైనాలోనో పుట్టి ఉంటే ఎంత ఓపెన్గా ఇలా ఏడవగలిగి ఉండేవారా ఏమో, నాకైతే డౌటే. మీకు జవాబు తెలిస్తే గనక కింద కామెంట్ పెట్టండి. మీకు డౌట్ ఉన్నా లేకపోయినా సరే మన ఛానల్ని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను, నమస్కారం. మథోన్మాదంపై రాంబాణం.